జూపల్లి కృష్ణారావు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు జూపల్లితో పాటు ఉమ్మడి నగర్ జిల్లా నుంచి మరికొందరు బీఆర్ఎస్ పార్టీ అసంతృప్తులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి వనపర్తి పెద్దమందడి ఎంపీపీలు మెఘారెడ్డి అలాగే కిచ్చారెడ్డి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు రాజేశ్వర్రెడ్డిలు రాత్రి ఢిల్లీ వెళ్లారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు గత నెలలో రెండుసార్లు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనుకున్న వర్షాల కారణంగా వాయిదా పడింది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు వైరల్ అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఢిల్లీలో జాయిన్ కావాలని ఫిక్స్ అయ్యారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు జూపల్లితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మరికొందరు బీఆర్ఎస్ పార్టీ అసంతృప్తులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి వనపర్తి పెద్దమందడి ఎంపీపీలు అలాగే ఇతరులు ఈరోజు పార్టీలో జాయిన్ అవబోతున్నారు ఇక రాత్రికి వారు ఢిల్లీ వెళ్లారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తుంది ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు ప్రశాంత్ వెరీ గుడ్ మార్నింగ్ వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తుంది కదా డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ శివ ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ కీలకంగా చేరిపోతున్నారు మాజీ మంత్రి జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరుబోతున్నారు ముఖ్యంగా ఇప్పుడు చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో గతంలో చూసుకోవచ్చు పొంగలేటి జూపల్లి ఎలాగా కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్స్ వచ్చారో ఇక్కడ ఇప్పుడు జూపల్లి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇప్పుడు ఏఏసిసి ప్రధాన అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే నివాసంలో మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ నేతలంతా కూడా చేరుకుంటున్నారు ఇప్పుడు చూసుకోవచ్చు మనం ఎంపీ ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఇప్పుడు అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి కాంగ్రెస్ ఎలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే వస్తుంది ముఖ్య నాయకులు జూపల్ కృష్ణారావు అడరు జాయిన్ అయిన తర్వాత మాట్లాడుతాం కొల్లాపూర్ సభ కూడా ఉండబోతుంది ఇది మొత్తంగా ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ సభలు జరిగిపోతున్నాయి కొల్లాపూర్కి సంబంధించి కొల్లాపూర్ లో సభ ఉండబోతోంది రేణుకా గాంధీ ఆ సభకు రావాల్సి ఉండే ఇప్పుడు తెలంగాణలో వర్షాలు వరదల నేపథ్యంలో రెండు సార్లు రేణుకా గాంధీ పర్యటన కూడా ఉండబోతోంది ప్రియాంక గాంధీ సో ఆ పర్యటన కూడా రద్దయింది సో ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చేరకపోతే ఏం జరుగుతుందన్న అంశాలతో ఇప్పుడు జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరడానికైతే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం వద్దకే వచ్చారు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలకంగా పలు నేతలు అయితే ఇప్పుడు చేరుకోబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యంగా చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి జూపల్లి కృష్ణారావు కొడంగల్లు మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుల్లా దామోదర్ రెడ్డి తనయుడు కూచుకుల్ల రాజేష్ రెడ్డి వెలవండ విండో చైర్మన్ అయిన జూపల్లి భాస్కర్ రావు వనపర్తికి చెందిన మేఘారెడ్డి తదితరులు కూడా దేశ రాజధానికి చేరుకున్నారు ఇప్పుడు తొమ్మిది గంటల ప్రాంతానికి మరికొద్దిసేపట్లో ఇక్కడ ఏఐసిసి ప్రధాన అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే నివాసానికి అయితే చేరుకోబోతున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో బలోపేతానికి ఈ నాయకుల చేరిక ఎలా ఉండబోతున్న అంశాలు మాత్రం కీలకంగా మారనున్నాయి ఎందుకంటే ప్రియాంక గాంధీ పర్యటన ఉండబోతోంది తెలంగాణ రాష్ట్రంలో అంటూ కూడా తెలంగాణకు సంబంధించిన నాయకులు కీలకంగా అయితే ప్రకటనలు అయితే చేశారు తెలంగాణలో అకాల వర్షాలు వరదల నేపథ్యంలో రెండుసార్లు పర్యటన కూడా రద్దయింది సో ఈ నేపథ్యంలో ఈరోజు చేరిక ఉండబోతోంది ఇప్పుడు తొమ్మిది గంటల తొమ్మిది గంటల ప్రాంతానికి మల్లికార్జున ఖార్గేతో మర్యాదపూర్వకంగా కలిసిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ప్రధాన ప్రధానంగా ఏసీసీ ప్రధాన కార్యంలో అయితే కండు కప్పుకోబోతున్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు కీలకంగా ఈ నేతలు ఎలా ప్రచారం చేయబోతున్నారు రానున్న రెండు వేల ఇరవై మూడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు తెలంగాణ కూడా మెయిన్గా ఉంది కర్ణాటక రాష్ట్ర ఫలితాల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరికలు కూడా బలోపాతాన్ని ఇస్తున్నాయి గతంలో చూసుకోవచ్చు అంటే గత నెలలో జరిగిన పొంగలేటి జూపల్లి ఇద్దరు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికకు ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అక్కడ పొంగలేటి ఖమ్మం సభ ద్వారా ఎలా అయితే కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నారో సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు జూపల్లి కొల్లాపూర్ సభలో జాయిన్ అవుతారన్న వస్తున్న వార్తలు ఎలా వచ్చాయో అన్నింటికీ వర్షాలు వరదలు అయితే ఆటంకం కలిగించాయి సో ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒకటి తర్వాత ఒక వార్తలు అయితే తెర మీదకు వచ్చాయి ఈ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరటం లేదు వేరే పార్టీలోకి వెళ్తున్నారన్న వస్తున్న వార్తలకు సంబంధించి ఈ చెక్ పెట్టేందుకు కీలకంగా ఈ నేతలు ఈరోజు కాంగ్రెస్ పెద్దల సమక్షంలో అయితే ఇప్పుడు పార్టీలో చేరిపోతున్నారు ఇంకా ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ అయితే చూపించాం ఇంకా ఎవరు ఇంటి దగ్గర మాత్రమే వచ్చారు ఇంకా మల్లికార్జున ఖార్గే నివాసానికి చేరుకున్నారు కానీ ఎవరు ఇంకా మల్లికార్జున ఖార్గేని ఎవరు కలవలేదు ఇంకా మరోసారి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావాలి వచ్చిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ ఆఫీస్ నుంచి ఇక్కడ ఈ మల్లికార్జున ఖార్గే నివాసానికి చేరుకొని తమ అభిప్రాయాలు తెలియజేయబోతున్నారు ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఎలా ఉండబోతున్నాయి అంశాలు మాత్రం కీలకంగా మనం ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ నివాసానికి చేరుకున్నారు మీడియాతో సమాచారానికి చెప్పడానికి అంటే మేము కలిసిన తర్వాత పూర్తి వివరాలు అందిస్తామంటూ కూడా ఆయన సమాచారం ఇచ్చారు మరి ఈ నేతలందరితో పాటు మల్లు రవి కీలకంగా ఈ ఈ సభ్యులందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్పించడానికి కీలకంగా మల్లు రవి పనిచేశారని కూడా తెలుస్తుంది శివ ఓకే ఓకే ప్రశాంత్ థ్యాంక్ యూ